కంప్లైంట్ ఇచ్చు ఫాల్స్ గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఇచ్చుంటే, అబద్ధం కంప్లైంట్ ఇచ్చుంటే, దాని మీద మళ్ళీ వారి మీద నీకు కేసు కట్టడానికి పాత యాక్ట్ ఐపీసీలో కూడా ఉండేది. ఈ ఇన్పుట్ కూడా బిఎన్ఎస్ కూడా మనకి ప్రొవిజన్ ఉంది. అంటే గవర్నమెంట్ మెషినరీని మిస్గైడ్ చేసి తన బెనిఫిట్ ఉద్యోగం చేసుకున్నది, అది కూడా ఒక బిఎన్ఎస్. దానికి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది, కొత్త కేసు కట్టచ్చు వాళ్ళ మీద. అదే ఇప్పుడు మనకి ఒక కంప్లైంట్ ఇచ్చినారంటే, కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మీరు కేసు కట్టండి, ఆ కేసు దర్యాప్తులు మనకి ఫ్యాక్ట్స్ ప్రకారంగా లేదు, ఇది అబద్ధము, ఇది తప్పు చెప్పినారు అని బాగా వస్తాయి. బట్ అంటే ఆ ప్రాక్టీస్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి స్టార్ట్ చేసిన అది మెసేజ్ అనేది నెగిటివ్ తో పోతుంది. ఏంటంటే పోలీస్ వాళ్ళు మళ్ళీ మా మీద యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఒక కంప్లైంట్లో మనకి చాలాసార్లు ఏమవుతుంది, కొన్ని అంశాలు అబద్ధం ఉంటుంది, మొత్తం అబద్ధం ఉంటుంది, మొత్తం పూర్తిగా అబద్ధం ఉన్నటువంటి బాగా లేదు. అవి అట్లాంటి సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కొన్ని ప్రొఫెషన్స్ ఆఫ్ లా ఎట్లా ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది, నేను దాన్ని ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటున్నాను, కోర్టు ఎట్లా దాన్ని చూస్తుంది, పబ్లిక్ దాన్ని ఎట్లా చూస్తున్నారనేది వేరే వేరే దృష్టికోణం ఉంటుంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ అంటూ నేను ఆ 498 కేసులో నేను బాధితుడు అని అనిపించి కంప్లైంట్ ఇవ్వచ్చు, బట్ మేము దర్యాప్తు చేసినప్పుడు ఆ చట్టము అమలు చేయడానికి కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ లేనప్పుడు మేము దాన్ని క్లోజ్ చేస్తాం. బట్ అది దురుద్దేశంతో వాళ్ళు అటువంటి కంప్లైంట్ ఇచ్చినారని చెప్పలేదు. సరికి పోలీస్ ముందు ప్రొడ్యూస్ చేసి వచ్చినట్టు టైం ఏం లేదు, కానీ ఇప్పుడు ఒకవేళ తీసుకురాకపోతే కన్ఫైన్మెంట్ వస్తుంది. అది ఒకటి ఏంటంటే పబ్లిక్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇక్కడ విలేజ్లలో కూడా బీహార్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ అక్కడ కాత్ పంచాయత్ కానీ పెట్టేసి పట్టేసుకొని పెట్టి వాళ్ళు చేస్తాను అక్కడ అని చెప్పేసి దాని గురించి నేను చూపించు. బాగా దాన్ని స్ట్రెస్ చేసి ప్రొవిజన్ సెక్షన్ లేకుండా మన దక్షిణ భారతంలో ఎటువంటి ఇష్యూస్ లేవు, బట్ నార్త్ ఇండియాలో ఏదైనా ఒక ఇద్దరు వర్గాల మధ్యలో లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని పోయి పెట్టుకోవడము, లేకపోతే పంచాయతీ పేరు మీద, కా పంచాయతీ పేరు మీద, ఊరు పెద్దల పేరు మీద తీసుకుని పోయి కన్ఫైన్ చేసుకోవడం, ఇల్లీగల్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్లోనే మనకి ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ ఏదైనా కన్ను ముందల నేరం జరుగుతుంది అనేది తెలిసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి పోలీస్కి అప్పచెప్పడానికి కొత్త యాక్ట్లో అది ప్రొవిజన్ ఉంది. బట్ బాగా ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది అంటే అది పక్కనది నేరం చేస్తున్నప్పుడు పట్టుకున్నారా, ఏదైనా పర్సనల్ ఇష్యూ లేదు పట్టుకున్నారా, కిడ్నాపింగా, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అనేది ఇవన్నీ పోలీస్ ఇంటర్ప్రిట్ చేసే కారణాలు కోర్టు అవి డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నందుకు జనరల్గా మేము ఫాల్స్గా కావాలని వాళ్ళు చేసినారని వాళ్ళ మీద రిపీట్ వి డోంట్ టేక్ యాక్షన్. ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇల్లీగల్. మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన, బట్ ఈ ఊరు పెద్దలు పంచాయతీలు అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకుంటే బీడీసీని పెట్టుకుంటారు. దాంట్లో వాళ్ళు చిన్న చిన్న ఊరు సమస్యల్ని మేమే సరి చేసుకుంటాం అనేది ఆ ఉద్దేశంతో తప్పులేదు. బట్ ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు కొన్ని లాస్లో వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఎవరైనా శిక్షించాలంటే అది ఉన్నది కోర్టుకు మాత్రమే అధికారం ఉంది. ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక జరిగినటువంటి ఇష్యూ అది నేరమా లేదా, ఒకవేళ నేరం ఉన్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీ చేయాలన్నది ఉన్న అధికారం పోలీస్ వాళ్ళకి మాత్రమే. అటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంస్థకి వాళ్ళు తీసుకుపోవాలి, పోలీస్కైనా కోర్టుకైనా వాళ్ళు తీసుకుంటారు. అది కాకుండా ఆ లెవెల్లోనే మేము పనిష్మెంట్ ఇస్తాము,
దాన్ని పరిష్కారం చూస్తామంటే ఆ ఇష్యూస్లో మాత్రమే వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేరం చేస్తున్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా దాంట్లో ఏంటంటే ఫైన్ వేయడం, ఫైన్ కూడా ఎట్లా వేస్తున్నారు వాళ్ళు, దెన్ సోషల్ బైకౌట్, సోషల్ బైకౌట్ అనేది మనకి ఇండిపెండెన్స్ నుంచినే అది తీసేయడం జరుగుతుంది. ఈ మోడర్న్ టైంలో కూడా సోషల్ బైకౌట్ చేస్తాము, అది కూడా సోషల్ బైకౌట్ అనేది ఎట్లా అంటే ఊరు మొత్తం కూడా సోషల్ బైకౌట్ వాళ్ళకి చేస్తున్న సోషల్ బైకౌట్ ఇచ్చపూర్వకంగా చేయట్లేదు, వాళ్ళు భయంలో మళ్ళీ వీళ్ళకి బైకౌట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు మళ్ళీ బహిష్కారం అవుతుందంటే భయం, సో ఆ భయంని సృష్టించడం అంత కంట్రోల్ పెట్టుకున్నది ఈడీసీ, అది నేను ఈడీసీ ఇన్స్టిట్యూషన్ అనేది తప్పు కాదు. మా కళలో ఒకటి ఇష్యూస్ కుచ్ ఐసే ఇష్యూస్ రహతే హై జహాన్ పే హర్ బార్ కేస్ బనానే సే వో ఇష్యూ ఔర్ బి బడా హో జాతా హై, జో బైఠ్ కే బాత్ కర్కే జో మసలా కో సుల్జా సక్తే హై వైసే చీజో కో పోలీస్ స్టేషన్ తక్ లాకే కేస్ బనానే తో ఔర్ బి బడా హోతా హై. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్నే జో బోలా హస్బెండ్ వైఫ్ కా జో ఇష్యూ రహతా హై, అభి వైఫ్ ఆకే కంప్లైంట్ కే తో హస్బెండ్ క్యా బోల్తే హై, తుమ్ మేరే కో పోలీస్ స్టేషన్ తక్ లేకే జాయే, అబ్ జో బోనా తో వో వక్త్ మే కరుంగా హి నహీ కర్కే వో బైఠ్ కే ఉజిద్ పే అడ్ జాతా హై. तो ऐसे चीज़ों के लिए और ऐसे कुछ और इश्यूज रहते हैं, सिविल इश्यूज रहते हैं, थोड़ा बॉर्डर डिस्प्यूट रहता है, ऐसे छोटे छोटे इश्यूज यहाँ पे बड़े नहीं होना चाहिए, पुलिस स्टेशन जाके और भी ज़्यादा उनका जो एनिमिटी रहता है बढ़ जाता है. तो ऐसे चीज़ों के लिए कंट्रोल करने के लिए या फिर फील्ड लेवल पर ही उसको सुलझाने के लिए हाईकोर्ट से ये नया प्रैक्टिस निज़ामाबाद डिस्ट्रिक्ट में पायलट के तरफ से एक ये स्टार्ट किया है टेस्ट करने के लिए कम्युनिटी मीडिएशन सेंटर. इसमें अभी हमारे डिस्ट्रिक्ट में से कुछ 100 लोग हैं, सारे कम्युनिटी के, सारे कास्ट के लीडर्स को बुला के उनका ग्रुप्स बना के ऐसे कोई भी पिटिशन आया, पुलिस के पास आया या फिर कोर्ट में आया, तो ऐसे पिटिशंस को हम कम्युनिटी मीडिएशन सेंटर, ये डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी करके हैं, डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के अंदर ये कम्युनिटी मीडिएशन सेंटर्स को स्टार्ट किया गया, उधर हम लोग ये पिटिशन को फॉरवर्ड कर रहे हैं, जहाँ पे वो लोग बैठ के बुजुर्ग लोग जो है बैठ के उनको समझा के काउंसलिंग करके वो मसला को सुलझा रहे हैं. सर इसमें कोर्ट से इसमें लेके चलिए आप उनको बताइएगा कैसे वॉलेंटियर्स जो है मिस यूज करते हैं, वो उसके हिसाब से एक्शन ले, अगर पुलिस का एक्शन जरूरत पड़े तो कोर्ट से ही हमको आएगा इंस्ट्रक्शन. ఇప్పుడు జస్టిస్ గారు సుజయపాల్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఫర్ నిజామాబాద్ పర్దీస్ మీడియేషన్ సెంటర్, దాని గురించి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి మనం ఏదైనా చెప్తే వాళ్ళు దాన్ని చేసి మీడియేషన్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి దేనికంటారు ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను, ఏదన్నా 14 రోజులు ప్రిమిలియర్ ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంది, దానికి మీకు రిసీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిటిషన్
చాలా తక్కువ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని చెప్పారు. కాగ్నిజబుల్ అన్నప్పుడు కంపల్సరీగా పోలీస్ వారు దానిని పిటిషన్ తీసుకోవాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సి కంపల్సరీ అది చట్ట ప్రకారంగా కంపల్సరీ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అంటే అది కోర్ట్ పర్మిషన్ ద్వారానే మేము చేయాలి. సో అక్కడ పోలీస్ వాళ్ళు, కోర్టు, లేకపోతే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు వీళ్ళందరికీ దీంట్లో వస్తుందండి, పరిధిలో వస్తుంది. పోలీస్ యాక్చువేషన్ వెళ్ళి లాస్ట్ వన్ మన దగ్గరకు వస్తే ఏమవుతుంది, వీ హ్యావ్ టు అగైన్ కోర్ట్ పంపించిన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. కోర్టు చాలాసార్లు కూడా దాంట్లో పర్మిషన్ ఇవ్వదు, ఎందుకంటే కోర్టు ఏం చేస్తుంది దానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ అక్కడ కాలిన సందర్భాల్లో మాత్రమే పోలీస్ వారు దాని మీద కేసు తీసుకోవడం అనేది కొట్లాట ఇష్యూస్ లో కూడా కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకుని కడతారు. బట్ అవి కాకుండా వేరే ఇష్యూస్ జనరల్ గా కోర్టు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర దిస్ ఇస్ ద మెయిన్ క్లాసిఫికేషన్ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ పెటిషన్ వచ్చినప్పుడు కూడా మేము రిసెప్ట్ ఇవ్వాలి, రిసెప్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ అది కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదు అనేది జనరల్ గా ఎందుకంటే అవగాహన లేనట్టు ఆ బాధలో ఉన్నాము లేకపోతే ఆ కోపంలో ఉన్నామనే ఆవేశంతో మేము అడగవచ్చు. బట్ చట్ట ప్రకారం ఏముంది దాని ప్రకారమే చేయాల్సింది. కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ రెండు ఉంటారు. నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్ జనరల్గా పోలీస్ సంబంధించిన కన్ఫ్యూజన్ అలిగేషన్ ఏం వస్తుందంటే అరెస్ట్ చేయట్లేదు, జైలు పంపట్లేదు అనేది. మనకి 2014లో అర్నేష్ కుమార్ అనేది, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఒక కేసు అనమాట, సుప్రీంకోర్టులో దీంట్లో ఒక పెద్ద జడ్జ్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఏ కేసు అయినా ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా 7 ఇయర్స్కినే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం. మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉండాలి. ఏ చేసినాడు 7 సంవత్సరంకినే ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక కారణం లేదండి. నేరం చేసినాడని నాకు అనిపిస్తుంది, ఆ నేరంకి పనిష్మెంట్ 7 సంవత్సరంకినే ఎక్కువ ఉంది, ఈ రెండు కారణాల మీదనే నేను అరెస్ట్ చేస్తామంటే కూడా లేదు. అతను ఎందుకు అరెస్ట్ చేయాలి, నేను అతని ఏంటి ఏదైనా ఎవిడెన్స్ని అతను ట్యాంపర్ చేయవచ్చు, లేకపోతే పారిపోవచ్చు, విట్నెసెస్ని బెదిరించవచ్చు, కంప్లైంట్ని బెదిరించవచ్చు, ఇట్లాంటివి రకరకాల కారణాలని నేను కోర్టుకి చెప్పాలి, కన్విన్స్ చేసినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది 7 సంవత్సరం కింద ఎక్కువ పనిష్మెంట్ ఉన్నదా, 7 సంవత్సరం కింద తక్కువ ఉన్న దాంట్లో అయితే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలి దాంట్లో కూడా నేను ఖచ్చితంగా అతనికి ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. 41A అనేది అందరికి ఏం తెలుసు, 41A నోటీస్ అనేది, ఆ నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్లో నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి, అతనికి పోలీస్తో ఇన్వెస్టిగేషన్లో సహకరించడానికి హాజరైనా అవని చెప్పాలి, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని ఎవిడెన్సెస్ని ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైన్స్ మాకు అది చేయమన్నట్టు నేను చెప్పినాను. అతను చేయలేని సందర్భాల్లో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇతను పాటించట్లేదు, ఇన్వెస్టిగేషన్లో మాకు సహకరించట్లేదని నేను కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను. చిన్న ట్రీట్మెంట్కో చిన్న కొట్లాట ఏం చేసుకుని వస్తారు, దెబ్బతగ్గి ఉంటుంది, రక్తగాయం ఉంటుంది అది, బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూడడానికి రక్తము అన్నీ కారినప్పుడు పెద్దగా షర్ట్ మీద కారుతుంది, అన్నీ చూడడానికి ఘోరంగా కనిపిస్తుంది అది, బట్ గాయం అనేది చిన్న గాయం ఉంటుంది, సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు, బాగా రక్త కారణం అని అంటారు. డాక్టర్ దగ్గరకు వస్తే సింపుల్ ఇంజురీ ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసే అధికారం మనకు ఉండదు. బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, అరే అరెస్ట్ చేయాలి, అంత కొట్టినారు, అంత రక్త కారింది, అరెస్ట్ చేయాలి, జైలు పంపాలనేది ఉంటుంది. బట్ చట్టంలో మనకి అది ప్రొవిజన్ లేదు. సో అట్లాంటి దాంట్లో కూడా మళ్ళీ కోర్టుకి మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి నోటీస్ని అతను పాటించట్లేదు, ఎట్లా పాటించట్లేదు, ఎందుకు పాటించట్లేదు, అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి, ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక కోర్టు నాకు అప్పుడు వారంట్ ఇస్తుంది, నేను అప్పుడు అతన్ని అరెస్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారంగా
మళ్ళీ 3 ఇయర్స్ కింద తక్కువ పనిష్మెంట్లో ఫస్ట్ అతన్ని 3 ఇయర్స్ కింద తక్కువ పనిష్మెంట్లో డిఎస్పీ పర్మిషన్ కూడా ఉండాలి. అది కూడా ఒకటి అడిషనల్ ప్రొవిజన్ యాడ్ చేసినాం. ఇదొకటి జనరల్గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు అన్నట్లు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అంటారు, ఇది అక్నాలెజ్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక కన్ఫ్యూజన్. చట్టం ఎట్లుందనేది దానికి అడుగుతున్న దానికి చట్టంలో ఉన్న ప్రొవిజన్ కి గ్యాప్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ని మేము ఎట్లా కవర్ చేయాలనేది ఒక కాన్స్టెంట్ లేకపోతే చేసేది కష్టం ఉంటుంది. అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకొని అక్కడ చట్టం ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా వాళ్ళకి పరిష్కారం చేయవచ్చు, లేకపోతే వాళ్ళ సమస్యలను మేము అటెండ్ చేయవచ్చు అనేది ఆ ప్రాపర్గా దాన్ని అటెండ్ చేయాలి. అందుకనే ఆ ఎస్హెచ్ఓ అనేది ఉన్నదో వాళ్ళని ఎందుకు పెటిషనర్స్ ద్వారా మాట్లాడించుకోవడం అని ఎంత చెప్తుందో తిందే. హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో అన్నీ వాళ్ళకి కరెక్ట్గా ఈ అప్లికేషన్ ఆఫ్ లా అనేది వాళ్ళు చేయలేదు. సో రిసెప్షన్ని పెట్టినది కాన్సెప్ట్ రిసెప్షన్ పెట్టి ఆ రిసెప్షన్లో వచ్చిన పెటిషన్స్ని ఎస్ఐకి ప్రతిరోజు ఎస్ఐ ఉన్నా లేకపోయినా వచ్చినాకనైనా ఎస్ఐ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అది నేను మూడోది ఛార్జ్షీట్స్ గురించి కూడా కేసుని క్లోజ్ చేస్తున్నాను, ఛార్జ్షీట్ ఫైల్ చేయట్లేదు, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఎవిడెన్స్ బట్టినే ఉంటుంది. ఒకవేళ మేము కేసు క్లోజ్ చేసినామంటే కూడా కోర్టుకి మేము ఎందుకు కేసు మీకు క్లోజ్ చేస్తాం అనేది మేము కోర్టు సబ్మిట్ చేస్తాం. మళ్ళీ కోర్టు ఏం చేస్తుందంటే ఎవరు కంప్లైంట్ ఉన్నారు కదా, కంప్లైంట్ కడుతుంది. పోలీస్ వాళ్ళు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కేసు కట్టినాక కేసుని ఎవిడెన్స్ లేదు లేకపోతే జరగలేదు ఏదో ఒక కారణంతో కేసు క్లోజ్ చేయడం జరిగింది, మీకు దీని మీద ఏమైనా అభ్యర్థులు ఉన్నాయని కోర్టు మళ్ళీ అవకాశం ఇస్తుంది. కంప్లైంట్ క్లోజ్ అయిందంటే ఎక్కడికైనా క్లోజ్ అయింది మొత్తం మ్యాటర్ అయింది అనేది అందరికీ అట్లా అనిపిస్తుంది. అండ్ అందరూ మా కేసు క్లోజ్ చేసినారు అని అట్లా అనుకుంటూ పోతారు. మళ్ళీ ఆ ఒకవేళ కంప్లైంట్ ఆ పెటిషన్ ప్రొటెస్ట్ చేసినారంటే మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కోర్టుకి. సో సిస్టంలో బాగా చెక్ అండ్ బ్యాలెన్స్ ఉందండి. ఈ కన్ఫ్యూజన్స్ జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ఇవి, వన్ అరెస్ట్ గురించి, ఎఫ్ఐఆర్ గురించి, ఈ ఛార్జ్షీట్ గురించి ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్. కొంతమంది కంపౌండబుల్ అండ్ నాన్ కంపౌండబుల్ అని నేను చెప్తానండి. కంపౌండబుల్ అంటే ఉన్నటువంటి లాస్లో ఏమేమి సెక్షన్లో ఉన్నటువంటి కేసెస్ని మాత్రమే మేము కాంప్రమైజ్ పోలీస్ లెవెల్లో చేయగలుగుతాము లేకపోతే కోర్టు లెవెల్లో చేయగలుగుతాము. కొన్ని సెక్షన్ ఆఫ్ లాలు కొన్ని ప్రొవిజన్స్ ఏమి అవి బోత్ పార్టీస్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతే కూడా కోర్టులో కూడా లేకపోతే పోలీస్ లెవెల్లో కూడా మేము కాంప్రమైజ్ చేయలేము. ఇప్పుడు మర్డర్ జరిగిందండి, తండ్రిని కొడుకు చంపినాడు. ఇప్పుడు తల్లి వచ్చి ఎవిడెన్స్ చెప్పదు, కాంప్రమైజ్ అయిన అవుతే కూడా వాళ్ళు వచ్చి చెప్పినా కూడా మేము, ఎందుకంటే మర్డర్ జరిగినది పెద్ద ఆఫెన్స్ అయినాయి, అటెంప్ట్ మర్డర్, రేప్, పాక్సో కేసెస్ ఇట్లాంటివి చాలా సెక్షన్స్ ఉన్నాయండి. అవి నాన్ కంపౌండబుల్ అంటారు. ఇప్పుడు కొట్లాట జరిగినప్పుడే గాయం పెద్ద గాయం జరిగిందండి, ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే అది ప్రీవియస్ ఇంజురీ అనేది వస్తుంది, అది 7 ఇయర్స్ కింద ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, జైలు పంపించేది మనకి అధికారంలో ఉంటుంది. అట్లాంటి కేసులో నేను కాంప్రమైజ్ చేసుకుంటామంటే కాంప్రమైజ్ చేయడానికి మనకి చట్ట ప్రకారమే ఆ ప్రొవిజన్ లేదు. బట్ అడుగుతారు కాంప్రమైజ్ బోత్ పార్టీస్ అగ్రి అవుతూ కూడా మీరు చేయట్లేదు అని పోలీసు మీద బ్లేమ్ చేస్తారు. అట్లా ఉండదు, కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కూడా చేయలేదు. దాన్ని తగ్గించాలి, మళ్ళీ ఆ సెక్షన్ని తగ్గించినాకనే మీరు కాంప్రమైజ్ చేసేది ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ అందరికీ అంత అవగాహన ఉండదు. కాగ్నిజబుల్, నాట్ కాగ్నిజబుల్ అనేది ఎఫ్ఐఆర్ పెట్టడానికి, కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయగలుగుతాం, కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్, బెయిలబుల్ అండ్ నాట్ బెయిలబుల్. బెయిలబుల్ అంటే వేర్ లెస్ దెన్ 7 ఇయర్స్ వాళ్ళకి మేము అరెస్ట్ చేసే అధికారం. ఒకవేళ ఇప్పుడు కేసు దర్యాప్తులో అక్యూజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో సహకరించినాడు, బట్ తర్వాత నాకు అరెస్ట్ చేస్తారు లేకపోతే నాకు కోర్టు తిరగాల్సి వస్తుంది అని, లేకపోతే నిజంగానే అతనికి బయట నిజంగా అవకాశం దొరికిందో అతను బయటకు వెళ్ళవచ్చు. బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీస్ పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి. ఆలైన సందర్భాల్లో అప్పుడు మేము లుక్అవుట్ సర్క్యులర్ అనేది అతని మీద ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు. అది అన్ని ఎయిర్పోర్ట్స్కి, అన్ని
అన్ని కోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తాడు అన్నారు. అక్కడ అతనికి ఇది ఉంది, అతనికి ఎక్స్ట్రడిషన్ అనేది చేయొచ్చు. ఆ కేసు బట్టి ఎంత తీవ్రంగా ఉంది ఆ కేసు, దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి రాసి అతన్ని పాస్పోర్ట్ని వీసాని క్యాన్సిల్ చేయించి మళ్ళీ పిలిపించవచ్చు. ఇది కూడా మళ్ళీ రెండు కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఆ ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రడిషన్ చేస్తామనేది ప్రొవిజన్ ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక సమస్యని మనకి ఏ మనకు అది పెద్దగా అనిపిస్తుంది, బట్ ఒక సిస్టమ్కి ఒక చట్టంకి అది ప్రతి దానికి ఒక కేటగిరీ ఒక లెవెల్ అనేది ఇచ్చి ఉన్నాను. మనకి ప్రతి ఒక్కరికి మేము ఏ సమస్య రోజు మేము చూసే సమస్య కూడా మనకు పెద్దదనే అనిపిస్తుంది, బట్ చట్టంలో అది చిన్నదే ఉండవచ్చు. మేము ఎక్స్పెక్టేషన్ ఏంటో ఉంటుంది, మనకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ చట్ట ప్రకారంగా ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం మేము లాస్ట్ ఇయర్కి ఇయర్కి కండిషన్ ఏంటో మనకి చాలా ఇబ్బంది, 40% కండిషన్ మహిళలకు సంబంధించి ఇంతకుముందు మనకి ఐపీసీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవి సెక్షన్స్ అనేది, అన్నీ కూడా మహిళలకు సంబంధించి సపరేట్ చాప్టర్ 24B మొత్తం అన్ని సెక్షన్స్ కూడా వెతిగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కంపల్సరీగా 164 చేయాల్సిందే ఉంది, మ్యాండేటరీ చేశారు. తర్వాత ట్రయల్ కూడా అది కూడా స్పీడీ ట్రయల్ అయితే పోక్సో కేసుకి సంబంధించి కూడా మనం వితిన్ 2 మంత్స్లో చార్జ్షీట్ వేయాల్సిందే, ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రయల్ అయిపోయింది. కన్విక్షన్స్ కూడా మనకి పోక్సో కేసులో చాలా పెరిగింది కూడా, ఒకప్పటికి ఇప్పటికీ పెరిగింది, పబ్లిక్లో అవగాహన పెరిగింది. ఒకప్పుడు ఈ పోక్సో గురించి పెద్ద అవగాహన చట్టం రావడంతో సెక్షువల్ అఫెన్సెస్ చిల్డ్రన్ జరిగినప్పుడు కూడా ఎవరు చెప్పకపోయింది, భయపడింది. కానీ ఎప్పుడైతే ఇలా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు, షీటింగ్స్ వెళ్తూ ఉన్నాయి, ఈ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మీ తరఫున ఎవరైనా మాట్లాడుతున్నారు.